ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయిలోని సెక్రటరియట్లో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఈ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం పడుతున్న తపనను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని, ఉన్నతాధికార యంత్రాంగం ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేసేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలనే సంకల్పంతోనే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. వేతన అంశమై కానీ, ఉద్యోగాల నియామకంలో కానీ మోసాలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సాకుగా జరుగుతున్న మోసపూరిత వ్యవహారాన్ని రూపుమాపేందుకే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మోసాలకు తావు లేకుండా, లంచాలకు తావు లేకుండా ఉద్యోగ వ్యవస్థ నడవాలని సీఎం జగన్ సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 50% మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో అవకాశాలు పొందుతారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో 50% ఉద్యోగాలు మహిళలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులకు ఉచిత రీతిన సేవలందించేందుకు పిఎఫ్, ఈసీఎస్ఐ లాంటి వాటిని కూడా సక్రమమైన పద్ధతిలో నిర్వహించే విధంగా అవుట్సోర్సింగ్ వ్యవస్థ తోడ్పడుతుందని పేర్కొన్నారు. సకాలంలో వేతనాలు చెల్లించడానికి నెలవారీ కనీస వేతనం 30,000 లోపు ఉండే విధంగా అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అవుట్సోర్సు ఉద్యోగాలకు వేతనాలు ఇచ్చిన తర్వాతే అధికారులు జీతాలు తీసుకునే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 15 కల్లా ఉద్యోగాల జాబితా విడుదలవుతుందని, కమిటీ నుంచి, శాఖాధిపతుల నుంచి సంబంధిత ప్లేస్మెంట్ ఆర్డర్స్ సిద్ధం కావాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఉద్యోగ ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి 1 కోడ్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రతి కాంట్రాక్టును 1 MTTగా తీసుకుని 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించాలని సూచించారు. పూర్తి స్థాయిగా జిల్లాలను 1 యూనిట్గా తీసుకున్నా పర్వాలేదని పేర్కొన్నారు. మొత్తంగా 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉండాలని, మరో 50% మహిళలకు కేటాయించాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారని తెలిపారు. జిల్లా కమిటీకి జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తారన్నారు. సెక్రటరేట్ పరిధిలో సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారని పేర్కొన్నారు. సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీకి కన్వీనర్గా వ్యవహరిస్తారు. డిసెంబర్ 15 ప్రక్రియను పూర్తి చేయాలని, జనవరి 1 నుంచి అవుట్సోర్సింగ్ ప్లేస్మెంట్స్ జరగాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ అప్కాస్ వెబ్సైట్ను ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రారంభించారు.